వెల్కమ్ టు వైట్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ఎడిఫైస్ కిడ్స్ స్కూల్లో ఉన్నాము. సో ఇక్కడ చిల్డ్రన్స్ అయితే చిన్న చిన్న ముద్దు ముద్దు పిల్లలు అయితే, సో ఇంటర్నేషనల్ అంటే ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి స్టాల్ పెట్టిరు. సో చిన్న చిన్న పాపలు ఉన్నారు. సో బాబులు అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి పెట్టారు. వాళ్ళు మనల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో వెళ్ళి వాళ్ళు ఎలాంటి అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసారు వాళ్ళు, సో ఏందనేది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని అడుగుదాం, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇద్దరు ఉన్నారు పేరెంట్స్, ఎవరైనా ఒక్కరు వస్తారు కదా. సో ఇద్దరు వచ్చారు, ఎంత టైం ఇస్తారు వాళ్ళ పిల్లలకి అడుగుదాము. నమస్తే అండి. నమస్తే అండి. పేరు చెప్పండి. స్వదేశ్ కుమార్. ఓకే. మీ పాప ఉందా? బాబు. బాబు. బాబు ఉన్నారు. ఓకే రైట్. మేడం నిజం చెప్పండి, జెన్యున్గా మీకు ఎంత టైం ఇస్తారు సార్ అండ్ కుకింగ్లో హెల్ప్ చేస్తారు? కుకింగ్ అంటే నాకంటే బెస్ట్ ఆయనే చేస్తారు. ఈయననే చేస్తారు? అసలు అలా కాదు, ఇది మాది జాయింట్ ఫ్యామిలీ యాక్చువల్లీ, అది అడ్వాంటేజ్. సో మ్యాక్సిమం కుకింగ్ అంతా మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు. మేము హియర్ అండ్ దేర్ ఎలా సపోర్టింగ్ ఉంటుంది. ఈ మధ్యన ఇప్పుడున్న జాబ్లో కనుక యాక్చువల్లీ హీస్ గెట్స్ బిజీ, బట్ వీకెండ్స్ అయితే ద కంపల్సరీ హీల్ బి దేర్ ఇన్ ద కిచెన్ అండ్ ఐ విల్ బి సపోర్టింగ్. అంటే ఇందులో డిఫరెంట్ ఏమంటే ఇప్పుడు ఖచ్చితంగా సార్ వచ్చే జనరేషన్ కుకింగ్ నేర్చుకోవాలి అబ్బాయిలు, కంపల్సరీ చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఎందుకు మగవాళ్ళ కుకింగ్ ఎందుకు అవసరం? ఎందుకంటే మదర్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచినప్పుడు మదర్ వేసి పెట్టేది అయితే ఐడియా ఉంటుంది మనకి, మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా జనరేషన్ చేంజ్ అయిందా, లేకపోతే ఎందుకు కుకింగ్ అవసరం? నో నో, సీ యాక్చువల్లీ సమ్ టైమ్స్ ఏమైతే అంటే మనం డిఫరెంట్ లొకేషన్స్ వెళ్ళాల్సి వస్తుంటుంది, లేదా పేరెంట్స్ ఇప్పుడు విలేజెస్ లో ఉంటారు, లేకపోతే సమ్ పర్సన్స్ విల్ బి మూవింగ్ అవుట్ అబ్రాడ్. సో ఎట్ ద టైమ్ ఏంటంటే సో కుకింగ్ అనేది లేకపోతే వాళ్ళకి ప్రైమ్గా ఈ దే విల్ బి ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. లేకపోతే వచ్చే ఫ్యూచర్లో ఇప్పుడు మీ కొడుకు వచ్చే వైఫ్ కూడా కుకింగ్ వస్తుందో రాదో గంట పట్టుకొని చేస్తావా చేయమంటారట? అంటే ఇక అది చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎవరు వీకెండ్స్ లో 2 డేస్ వస్తుంది అంటే మొత్తం ఫుల్ డే ఎవ్రీ 4 డేస్ వస్తుంది. ఇట్స్ ఆన్ ది స్పెషల్ డేస్ ఓన్లీ, నాట్ ఎవ్రీ డే. సో ఎప్పుడైతే మీరే కాదు అందరూ ఈక్వల్ టు మీ ఆల్సో అందరు కుకింగ్ చేయాల్సింది, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. టైం ఉండదు, సో వి నీడ్ టు హావ్ స్పెషల్ ఫుడ్స్ ఫర్ ద కిడ్స్ ఆల్సో ఎట్ దట్ టైం. మీ పేరెంట్స్ గా మీ పిల్లలకి ఎంత టైం ఇస్తారు? ఒకడే బాబా మీకు? ఇద్దరు. పాప షీస్ 7-8 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అండ్ బాయ్. సో బేసిక్గా అబ్బాయి బాయ్కి అయితే మై టైమ్ విల్ బి హోల్ విత్ హిమ్, బికాస్ నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు హీల్ బీ ఆల్వేస్ దేర్ విత్ మీ. 12:30 అయిపోయిందంటే 12:30 తర్వాత నుంచి వాడు నాతోనే ఉంటాడు. సో బాయ్ హ్యాస్ ఎనఫ్ టైమ్ ఫ్రమ్ మై ఎండ్, బట్ గర్ల్ యాక్చువల్లీ వీఆర్ అనేబుల్ టు గివ్ అర్ సమ్ టైమ్. యాక్చువల్లీ దాట్స్ అ మెయిన్ రీజన్. వీకెండ్స్ ఉంటే ఇంకా వాళ్ళు మాతో ఉండరు. అంటే చాలా మంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు టైం ఇవ్వకపోతే తర్వాత మనల కేర్ చేయట్లేదు. సో ఆశ్రమాలకి దాన్ని మీరు ఎట్లా పెంచారు అంటే ట్రోల్స్ కూడా వస్తున్నాయి, మీరు ఎట్లా పెంచారో మేము కూడా సేమ్ అంటారు. అదే సమయంలో కొంతమంది పిల్లలు అయితే అయ్యి హయ్యర్ వాళ్ళు అయితే డిప్రెషన్కి వెళ్తారు మన టైం అంటే మన పిల్లలు ఇంట్లో ఏం చేస్తారో తెలుసుకోలేని సిచ్యువేషన్. మీరు కూడా చూస్తారు టీవీలు చూస్తున్నారు తెలుసుకోలేని సిచ్యువేషన్లో, అట్లాంటి టైంలో పిల్లలకి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలి? సీ యాక్చువల్లీ ఇప్పుడు ఏమైతుందో ఇవాళ ఉన్న జనరేషన్స్లో పిల్లలు మాత్రం ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు, అది మెయిన్ థింగ్. ఒకటి సెకండరీ థింగ్ వచ్చేసి యాక్చువల్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బర్డెన్ అనేది బర్డెన్ ఇన్ నాట్స్ నాట్ బర్డెన్, దే హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ సిలబస్ టు దే ఆర్ సైజ్ ఇన్ లైక్ దిస్, వాళ్ళ బ్యాక్ సైజ్ వచ్చేసి ఇంతవరకు ఉంటుంది. సో మళ్ళీ స్నాక్స్ సపరేట్, ఇది సపరేట్, నాప్కిన్ సపరేట్గా ఇప్పుడు ఇంత చిన్న పిల్లలకి ఇంత బ్యాగ్స్. రైట్ రైట్. అదైతే ఓబియస్లీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి యాక్టివిటీస్ అని చెప్పేసి ఏమైనా ఎక్స్ట్రాగా పెడుతున్నారు? నో, ఇట్స్ నాట్ ఎక్స్ట్రా యాక్టివిటీ, ఇట్స్ ఎ గుడ్ యాక్టివిటీ బికాస్ ఇట్స్ అన్ అవేర్నెస్ టు ద కిడ్స్ దట్ ఇట్ ఈస్ ఎ షేరింగ్ ద ఫుడ్. ఎందుకంటే ఫుడ్ అనేది రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు, ఇట్ దే హ్యావ్ టు బి షేర్డ్ విత్ దేర్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏమైనా ఎట్లాంటిది ఈ విషయం అంటే వాళ్ళకు వేరే వాళ్ళతో కూడా షేరింగ్ ఉన్న షేరింగ్ అనే షేరింగ్ అనేది కొన్ని బయటకు రారు, పక్కింట్లో ఏమైందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకేం అవసరం పోతే కూడా వాళ్ళు మీరెందుకు మీకేం అవసరం అంటారు. సో దానివల్ల కనీసం కల్చర్ అనేది చేంజ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు చెప్పండి, మీరు ఎంత మీరు తల్లికి ఎంత టైం ఇస్తారు? ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైం ఉంటుంది, బట్ చెప్పేస్తారాబ్వియస్లీ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నప్పుడైతే ఇక వర్క్ ప్లస్ పిల్లలు ఇద్దరు కలిపి చూసుకుంటాను. ఇంకా ఎవరు చూసుకుంటారు మీరు? పిల్లల్ని మ్యాక్సిమం మా వాడు అయితే నాతోనే ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే ఇక మ్యాక్సిమం గ్రాండ్ పేరెంట్స్. మీ పేరు మేడం? దివ్య అండి. దివ్య జాబ్ చేస్తారు? నేను ఐటీ ఎంప్లాయీ అండి, క్యాప్జెమినీలో. సాఫ్ట్వేర్. అసలు టైం ఏ దొరకదు ఇంకా మొత్తానికి? అంతేనా? నాట్ ఎవ్రీ టైం, ఇట్ డిపెండ్స్ ఆన్. ఇంకా ఒకవేళ మాట్లాడినా ఎంత టైం ఇస్తారు పేరెంట్స్ చెప్పి? మమ్మీ చెప్పిందా నాన్న? టెల్.
ఇలా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ బాబుని అడుగుదా ఎంత టైం ఇస్తారో వాళ్ళు చెప్తున్నారు. పాప మాట్లాడుతుందండి, మా బాబు మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడాడు. గర్ల్స్ యాక్టివ్గా ఆబ్వియస్లీ అంటే ఓకే, ఒక స్టేజ్ వరకు, తర్వాత బాయ్స్ యాక్టివ్ అవుతారు ఎక్కువ. తగ్గుతలేరు అసలు వచ్చేసి, అందుకే మీ కొడుకు వచ్చేసి. ఎవరు టైం ఇస్తారు చెప్పు, ఏం చేంజ్ కావాలి ఎడ్యుకేషన్ విషయంలో అంటే? మోస్ట్లీ నా ఇప్పుడు ఏంటంటే మార్క్స్ ఎంత పరిగెడుతున్నారు, దట్ ఐ డి నాట్ లైక్ ఇట్. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఇస్ లైక్ ఎంత కంటెంట్ వస్తుంది వాళ్ళకి అనేది. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. వీ హ్యాడ్ అనదర్ స్కూల్. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి దే హ్యావ్ ద విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఈవెంట్స్, దే హ్యావ్ టు గివ్ అన్ ఈక్వల్ ఛాన్స్. ఐఎమ్ సీయింగ్ ఇన్ ద కరెంట్ స్కూల్స్, ఐ హావ్ రీసెంట్లీ చేంజ్ మై డాటర్స్ ఆల్సో స్కూల్. సో ఇన్ దట్ ఇట్స్ అ గుడ్ థింగ్. నౌ దట్ షీ ఈస్ గెటింగ్ అన్ ఈక్వల్ పార్టిసిపేషన్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అవుట్డోర్ గేమ్ పార్టిసిపేషన్, నా అట్లీస్ట్ ఇట్ ఇంక్రీజెస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాట్ ఆర్ స్టడీ పర్పస్, యా ఐ అగ్రీ దట్ వీ హ్యావ్ టు గెట్ మార్క్స్ అండ్ ఆల్, బట్ ద కంటెంట్ దే ఆర్ రిసీవింగ్ దట్ ఆల్సో నీడ్ టు బి కాన్సన్ట్రేటెడ్ బై ద టీచర్స్. దట్ ఐ వాంట్. సో ఇట్స్ గోయింగ్ ఆన్. సార్ మీరు చెప్పండి, అంటే అందరు ఈక్వల్గా నా కొడుకు ఫస్ట్ రావాలి, నా కూతురు ఫస్ట్ రావాలి, ఫస్ట్ ర్యాంకే రావాలనుకుంటారు. సో ర్యాంక్స్ రావాలన్నా లేకపోతే వాళ్ళు నేర్చుకోవడం, అంటే కంటెంట్ ఎంత అర్థం చేసుకున్నా అది మెయిన్ ఇంపార్టెంట్. ర్యాంక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ర్యాంక్ ఎవరైనా తెచ్చుకుంటారు. ఎందుకంటే ర్యాంక్స్తో పరిగెత్తకుండా కూర్చుంటే కిడ్స్కి వాళ్ళకి వేరే మైండ్ సెట్స్ వస్తుంటాయి. సో వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్, వీ నీడ్ టు సపోర్ట్ దోస్ గైస్. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే దే హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ఇట్స్ ఫ్యూచర్లో మనకి లైఫ్ ప్రాబ్లం కావాలన్నా కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో నేను ర్యాంక్స్ కావాలి అని అన్నాను. ఇఫ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటింగ్, వాళ్ళు ఎంత వాళ్ళు ఎంతవరకు చదువు సఫిషియంట్ ఉంటే చాలు, ఏం లేదు. మీరు ఇక్కడ ఇండియానే, అంటే మన భారతదేశమే రైట్? సో ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేయకుండా ప్రైవేట్ స్కూల్లో వేసి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న టైంలో స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి, అండ్ నౌ దే ఆర్ పికింగ్ అప్ ద స్టాండర్డ్స్. మెయిన్లీ చెప్పాలంటే అలా మ్యాథ్స్ అంటే ఒక 20 మెంబర్స్ కంటే తక్కువనే ఉంటారు ఇందులో గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకు ఇప్పుడు దీంట్లో లక్షలు లక్షలు ఫీజు మనం కట్టేది, నార్మల్ ఫీజు కాదు. ఈక్వల్ టు చిన్న నర్సరీ అమ్మాయి కూడా మ్యాథ్స్ 1 lakh వరకు ఉంటుంది అన్నోటి కలిపి యాక్టివిటీస్. ఎందుకు ఎందుకు అంటే వి ఆల్ నో దట్ ద రెస్పాన్సిబిలిటీ బాగుండదా లేకపోతే స్టడీ అండి. స్టడీ మైట్ బి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్తో మైట్ బి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, బట్ ద రెస్పాన్సిబిలిటీ ఇనిషియేషన్ ఇప్పుడు టీచర్స్ ఏంటంటే మనకు ఆబ్వియస్లీ తెలుసు, గవర్నమెంట్ టీచర్స్ అనగానే దే విల్ హ్యావ్ సమ్ లిటిల్ లో రెస్పాన్సిబిలిటీస్, వచ్చాము టైం అండ్ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు గవర్నమెంట్స్ కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంటుంది కాబట్టి. బట్ చైల్డ్హుడ్ నుంచి మనం చూస్తుంది ఏంటి అంటే దెల్ నాట్ దట్ ఏంటంటే స్ట్రిక్ట్గా వచ్చారా లేదా అన్నట్టుగా. ఇక్కడ తీసుకునే ఇనిషియల్ పర్సనల్ అటెన్షన్ మనకు ఇక్కడ ఉండదు, అండ్ అది నాకు అనిపించి. సో వీ జస్ట్ మూడ్ చేయండి. పక్క దేశంలో ఇచ్చే విద్య వైద్యం అన్నీ ఈక్వల్గా ఇస్తారు అక్కడ, మనకి ఎందుకు అంటే మన దేశంలో లేదా లేకపోతే ఇస్తే మనం వెళ్ళట్లేమా లేకపోతే ఏం చేంజ్? అంటే గవర్నమెంట్ స్కూల్స్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక కైండ్ ఆఫ్ బ్యాక్లాగ్ అనేది పడిపోయింది జనాలకి. ఒక మన తెలుగు మీడియం ఉండే, తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుందా? టు బి ఫ్రాంక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎందుకంటే మేము ఇప్పటి వరకు దాని మీద సర్వే. కనీసం మీ పాప బాబు ఇద్దరు పుట్టిరు, పుట్టినప్పుడు కనీసం ఒక అంటే ఒక స్కూల్ వేసాము మన గవర్నమెంట్ నుంచి, తక్కువ ఫీజు ఉండదు, తక్కువ ఏదో బుక్స్ ఫ్రీ అన్ని ఫ్రీనే. అసలు ట్రై అయినా వేసిరా మీరు? లేదండి, ఫ్రాంక్లీ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఆ యాంగిల్గా వెళ్ళలేదు. సో ఇంకోటి ఏంటంటే మేము ఏదైనా సరే పిల్లలకు అనేది గుడ్ థింగ్, కేరింగ్కి వెళ్ళాము, గుడ్ థింగ్స్ నుంచి వెళ్ళాలన్నట్టుగా వెళ్తుంటాము. అందరూ అంతే కదా ఇప్పుడు జనరల్, అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఈక్వ అంటే తక్కువ చూస్తారు. సో అంటే కేరింగ్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి అదర్ స్కూల్స్కి వెళ్తారు కదా. మైట్ బి దట్ ఈస్ రీజన్. అది ఫస్ట్ థింగ్ ఉండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు వరకు తెలుగు మీడియం ఉండింది, దట్ వాజ్ అ మెయిన్ బ్యాక్లాగ్ నాట్ టు గో ఇన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. ఏంటంటే ఇప్పుడు అంతా ఇప్పుడు గోయింగ్ ఫ్యూచర్లో మనకి ఇఫ్ దే వాంట్ టు గ్రో అప్ మూవ్ అబ్రాడ్ అవ్వాలన్నా ఇంగ్లీష్ ఇస్ ద బేసిక్. ఇప్పుడు రీసెంట్లీ దే ఇంట్రడ్యూస్ చేశారు ఇంగ్లీష్ మీడియం, బట్ వీ డిడ్ నెవర్ థాట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకంటే ముందు నుంచి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ పడిపోయింది అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఉన్నాయేమో, బట్ వీ డిడ్ నాట్ చెక్ ఆన్ ఇట్. ఇంకా లోకల్ దగ్గరలో ఉంది అన్నట్టుగా వీ జస్ట్ మూడ్ అవుట్. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా గవర్నమెంట్ స్కూల్స్ అంటే కొంచెం కేరింగ్ అంటే మనకి ఎక్కువ కేరింగ్ ఉంటుంది కాబట్టి పిల్లల మీద. సో కొంచెం తొందరగా ప్రైవేట్ స్కూల్స్ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు కొంచెం ఇంక్రూవ్ అయింది. సో ఇంతకుముందు అయితే ఇంకా కొంచెం డౌన్ ఉండేదని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో నేను మిరిష్కరెడ్డి.